హాయ్ ఫ్రెండ్స్ హవర్ యు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సాహిత్య వికాసం ఈరోజు మీకు ఒక మూగజీవం గురించి దాని వెనుకున్నటువంటి కథ గురించి తెలియచేసే ఒక అమూల్యమైన ఒక ఉత్తమమైన నవల గురించి తెలుపుదాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు మన పూర్వకాలంలో గానుగ పట్టేవాళ్ళు ఇలా వేరుశెనగ గుళ్ళు ఒక పాత్రలో ఉంచి ఆ ఎద్దుకి చూడండి ఎలా అయితే బంధించారో అలా బంధించి మధ్యలో తిరిగేటట్లుగా ఈ విధంగా పెట్టేవారు దీన్నే గానుగ పెట్టడం అని అంటారు ఈ పల్లీలను అంటే వేరుశెనగ గుళ్ళను ఆ దొంగ నలిపి 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 ఆయిల్ తీస్తుంది అది నూనె తీస్తుంది అది వేరుశనగ నూనె ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఇలానే చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనకు కష్టం వ్యక్తిది కనిపిస్తుంది అలానే అక్కడ తిరిగేటువంటి ఒక యుద్ధది కూడా కనిపిస్తుంది అటువంటి మోగజీవాలు గురించి ఒక ఉత్తమమైన నవలొచ్చింది ఆ నవలే ఊబిలో దున్న ఈ ఊబిలో దున్న అనే నవలను వినుకొండ నాగరాజు చాలా ప్రతీకాత్మకమైనటువంటి నవలగా రచించారు ఈయన పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ నవలను అప్పటి సమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నవల రచించినట్టు తెలుస్తుంది అది ఒక దున్నపోతు జడత్వానికి మూర్ఖత్వానికి చిహ్నం దీన్ని పూజించమనలేదు ఏ శాస్త్రము నల్లగా ఉంటుందని ఇదంటే అసహ్యం మడ్డిగా ఉంటుందని బురదలో దొల్లుతుందని ఎవరూ ఇష్టపడరు వెదవల్ని నికృష్టుల్ని బలహీనురాలుగా తిట్టదలుచుకున్న వాళ్లను దున్నపోతు వెదవా అనేందుకు చక్కటి ఉపమానం ఈ దున్నపోతు ఎంత మంచి ఉపమానమైనప్పటికీ అది ఒక ప్రాణం బ్రతికి ఉన్నంతకాలం దానిని ఏదో విధంగా ఉపయోగించుకుని సేవ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు మనం ఇంతకు ముందు ఒక వీడియోలో చూసాం ఎద్దుని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఇటువంటి వస్తువును కావ్య వస్తువుగా తీసుకుని గారు ఈ నవలను అందించారు ఈ ప్రయోగాన్ని చాలామంది మొదట మెచ్చుకోకపోయినా పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని ప్రచురణకర్తలు ప్రచురించారు అప్పుడు దీని యొక్క కావ్య శిల్పాన్ని కొత్త ప్రయోగాన్ని పాలగుమి పద్మరాజు గారు ఆర్ఎస్ సుదర్శనం గారు చాలా విశేషంగా ప్రశంసించారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కమెండో పబ్లికేషన్స్ హైదరాబాద్ వారు ఈ నవలను ముద్రించడం చాలా సంతోషమైన విషయమని ఆర్ఎస్ సుదర్శనం గారు ఒక వ్యాసంలో చెప్పారు దీని వెల వంద రూపాయలు ఉంటుంది రచయిత తన ముందు మాటలో ఈ విధంగా చెప్తున్నాడు ఇది ప్రేమ కథ కాదు ఇందులో ప్రస్తావించిన మోస్తరు ప్రభుత్వం అంటే మక్కువ లేదు ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్నీ ఆలోచించి చూస్తే మన శ్రేయస్సు కోసం ఏర్పడినవే అయితే నా బాధల్లా ఈ తరం వాళ్ళు ఒక కొత్త ఒత్తిడిలో నిస్సహాయంగా నలిగిపోతున్నారని ఆ ఒత్తిడిని గురించి నేను వివరించి చెప్పగలిగిన స్థితిలో లేను ఆ ఒత్తిడిలో ఇప్పటి వ్యవస్థలన్నీ చేరి ఉన్నాయి అటువంటి వ్యవస్థలని చూసినటువంటి నాకు ఈ నవలను రాయాలనిపించి ఈ నవలను రాశాను అని చెప్పి ఆయన చెప్పారు అయితే ఊబిలోదున్న కథాంశం ఊబిలో దున్న కథాస్థలం కొర్రాజు గుండం డ్యామ్ దిగువ ఇది ఇంపార్టెంట్ అని మనకు గుర్తుపెట్టుకోవాలి కొర్రాజు గుండం డ్యామ్ దిగువ ప్రాంతం గుండెంలో చలమనీరు ఉంది ఊబికంతటికీ మధ్యగా వానాకాలంలో పడింది గుండం ఆ గుండంలో నీళ్లు తాగేందుకు వెళ్ళబోయి దున్నపోతు ఊబి మధ్యలో దిగబడిపోయి ఉంటుందని రాఘవలు ఊహించాడు ఈ నవలలో ఉండేటువంటి రెండే రెండు పాత్రలు అవి ఒకటి ఊబిలో చిక్కుకున్న అయితే ఆ దున్నపోతుని చూసినటువంటి రాఘవలు ఈ రాఘవులు ఆ కొర్రాజుగొండం వైపు మధ్యాహ్నం పూట ఏయో కట్టెలు కొట్టుకుందామని వెళ్తాడు అప్పుడు దీన్ని చూస్తాడు అది దున్నపోతు చచ్చిపోతున్న పేద ముసలి తండ్రి తన కొడుక్కి ప్రాణం వదిలే ముందు ఏదో చెప్పాలని చెప్పలేకపోయినట్లు అది అరవలేకపోతుంది తనను దుఃఖంతో వాల్చుకుంటుంది ఏడుస్తోంది తనలో తమ ప్రకంపింప గుర్రు పట్టి ఏడుస్తుందా తన గ్రహపాటుకు తలుచుకుంటూ కుమిలి ఏడుస్తుందా చుట్టూ చూస్తుంది తిండి లేక నీళ్లు లేక ఎండలో నిలబడ్డ చోట్లోంచి కదలలేక స్వశక్తితో బయటికి రాలేక అలాగే గడుపుతూ ఉంది దాని నాలుక కదిలిస్తుంది కొంచెం చెవులు కదిలిస్తుంది మూలుగు వినిపించడం లేదు ఈ విధంగా ఆ రాఘవులు చూసినటువంటి ఆ దున్నపోతు వన్న మన వినుకొండగారు చేశారు ఏ విధంగా అయినా సరే దీన్ని ఊపిలోంచి తీయాలని నిశ్చయించుకున్నాడు రాఘవులు చాలామందిని అడుగుదామనుకున్నాడు కానీ వాళ్ళందరూ చీ దున్నపోతిన తీయడం ఏమిట్రా అని చెప్పి ఛేదరించుకుంటారని అనుకుని అడగడం మానేశాడు ఎలాగైనా సరే దాన్ని రక్షించాలనుకున్నాడు వచ్చాడు వచ్చి దాన్ని తన చేతిలో ఉన్నటువంటి కత్తితో అనేకమైన కట్టెల్ని దొంగల్ని కొట్టాడు దాంట్లో ఊబిలో వేశాడు ఊబి పాతాళానికి వెళ్ళినా సరే నా ఎముకలన్నీ విరిగినా సరే నేను చచ్చినా సరే దీన్ని రక్షిస్తాను అని అనుకున్నాడు ఎవరి తోడు లేనప్పటికీ దానిని కాపాడాలని నిశ్చయించుకుని అన్ని కష్టాలు పడుతూ దున్నను కొట్టి బాధించి ఎంత మొండుకేసినా సరే పట్టుదలతో దాన్ని బయటకు లాగాడు ఈ విధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ యువత అనేది ముందంజలో వేసి ఏ ప్రభుత్వం మీద ఆధారపడకుండా దేశాన్ని ముందంజలో ఉంచాలనే విషయాన్ని ఈ నవల ద్వారా వినుకొండ నాగరాజు గారు తెలియచేశారు ఇది రాజకీయ నవల ప్రతీకాత్మకమైన నవల తెలుగులో వచ్చిన ఒక ఉత్తమ నవల అని మనం చెప్పుకోవచ్చు